ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు బాలసుబ్రహ్మణ్యం, తిరుపతి నుంచి వస్తున్నాం అండి. ఎట్లా ఉంది మీ ఏరియాలో ఇప్పుడు రాజకీయ పరిస్థితి? మాకు మా తిరుపతి నియోజకవర్గంలో అమ్మిరెడ్డి గారు ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి తిరుపతి అభివృద్ధి పదంలో ముందంజలో ఉన్నారు. ఆయన మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్గా ఉన్నారు. ఆయన తిరుపతి ఆల్మోస్ట్ ఆల్ అభివృద్ధి పదంలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు. చూస్తున్నారు మీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశం? ఈసారి వేలల్లోనే మెజార్టీ వస్తుంది. వేలల్లో వస్తుంది ఖచ్చితంగా. మరి జగన్ గారి క్షేత్ర స్థాయిలో ఎన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది? సార్ 175 ఖచ్చితంగా అండి, 150+ ఖచ్చితంగా రావచ్చండి. 150+ అయితే పొత్తు ముగ్గురు మూడు పార్టీలు పెట్టుకొని వస్తున్నారు కదా, ఆ ప్రభావం ఎలా ఉంటుంది అనుకుంటారు వైసీపీ? అదైతే అసలు ఎలాంటి ప్రభావం చూపించదని నా నమ్మకం అండి. ఎందుకంటే వాళ్ళ మాటల్లో వేరు, చేతల్లో వేరు ప్రభావం ఉంది. చేతల్లో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, మాటల్లో మాట్లాడేది ఒక విధానం. కాబట్టి ఓన్లీ వాళ్ళ మాటల వరకే కానీ జనాల మీద ప్రభావం అయితే ఎలాంటి అవకాశం ఉండదు. ఈ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా సకాలంలో టైం టు టైం వచ్చాయి? సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటిను పెద్ద బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కటి అందుతున్నాయని వాటి మూలంగానే ఆయన జగన్ మోహన్ రెడ్డి గారు ఈసారి మళ్ళా సీఎం అయ్యే అవకాశం 100% ఉంది. అయితే చంద్రబాబు నాయుడు చాలా పార్టీ మీటింగ్స్ లో అసలు ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనే లేదంటున్నారు, ఏమంటారు? అభివృద్ధి పదం అనేది వాళ్ళు చెప్పుకుంటే రాదండి, జనాలను అడిగితే తెలుస్తుంది. వాళ్ళ నోట్లలో చెప్పుకుంటే తెలియదు కదండి, జనాలను ప్రతి ఒక్కరిని అడిగితే దాని గురించి వివరాలు వాళ్ళకి అందుతాయి. వాళ్ళు మీ ఏరియాలో జరిగిన అభివృద్ధి? మా ఇల్లు మాస్క్ ప్యాన్ రోడ్ అండి. ఇంతకుముందు తిరుపతి జనాలు వచ్చేసి చాలా ఇబ్బంది పడేవాళ్ళు రోడ్లు పరంగా. ఇప్పుడైతే రోడ్డు పరంగా అసలు అలాంటి ఆలోచనే లేదండి. ఇప్పుడు అలా మొత్తం క్లియరెన్స్ రోడ్డు అన్ని దాదాపు 14 మాసుపాల రోడ్లు వేయించారు. ఆయన చాలా దగ్గర ఉండి కష్టపడి మరి తిరుపతి అభివృద్ధిలో చాలా ముందంజలో ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము తిరుపతి నుంచి వస్తున్నాం. ఎట్లుందండి మీ ప్రాంతంలో రాజకీయ పరిస్థితి? చాలా బాగుంది. భూమన అభినయరెడ్డి చాలా తక్కువ వయసులోనే డిప్యూటీ మేయర్గా 18 మాస్టర్ ప్లాన్లు, ఫ్రీ లెఫ్ట్లు, తిరుపతిని అందమైన తిరుపతిని ఇంకా చాలా అందంగా సుందరీకరణంగా తీర్చిదిద్దాడు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి తిరుపతిలో భూమన అభినయరెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవడానికి 100% ఛాన్స్ ఉంది. జగన్ గారికి ఎంతవరకు వస్తాయి సీట్లు? జగన్ గారు ఖచ్చితంగా ప్రజానాయకుడు. ఆయన 175కి 175 టార్గెట్ పెట్టుకున్నాడు. ఖచ్చితంగా ఆ టార్గెట్ని రీచ్ అవుతారని ప్రతి ఒక్క కార్యకర్త అభిమాని ఆశిస్తున్నాం. అయితే గత 2 రోజుల నుంచి పింఛన్లు అనేవి పెద్దవాళ్ళకి అందట్లేదు. అవునండి, ప్రతిసారి వాలంటరీ ఇంటికి ఎత్తుకోబోయి వచ్చి ఈ నెల రోజు వాలంటరీతో అవసరం లేదని చెప్పించి ఇప్పుడు ఎవరు ఎక్కడికి పోవాలి అర్థం అవుతుందా? ఒక ముసలి వాళ్ళకి కానీ ఎవరికి కానీ అర్థం కావాలన్నా సచివాలయం కాడ పడిగాపులు కాస్తా ఉంటే చాలా మంది చనిపోతున్నారు, చాలా మంది అవస్థలు పడుతున్నారు. ఇదేం తెలియడంలా వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డలాగా ఎత్తుకుంబోయి వాళ్ళకి ఇచ్చేస్తుంటే ఎంత బాగుంది. ఒక నెలకే ఇలా చేస్తున్నారంటే రేపు ప్రభుత్వాలు మారితే ఎలా ఉంటుంది? దీనందరికి ఎవరు కారణం అసలు? అదే తెలుసు కదా, ఇది అందరికి తెలిసిన విషయమే, నేను చెప్పనక్కర్లా, ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. అయితే రాబోయే రోజుల్లో పోటీ ఏ విధంగా ఉంటుంది? సునాయసంగా ఉంటుందా, చాలా గట్టిగా ఉంటుందా? పోటీ ఒక పక్షానే ఉంటుంది, అది జగన్ పక్షానే ఉంటుంది, ఫ్యాన్ గుర్తుకే ఉంటుంది. ముగ్గురు కలిసి వస్తున్నా కూడా ఇక్కడ ఎవరికి, ముగ్గురు కాదు 10 మంది కలిసి వచ్చినా గ్లాసుకి వేయాలా, కమలానికి వేయాలా, సైకిల్కి వేయాలా, జనాలకి అర్థం కావడంలో ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకు అర్థం కావాలా, జనసేన కార్యకర్తలకు అర్థం కావడంలో బీజేపీ కార్యకర్తలకు అర్థం కావాలా. ఎక్కడ ఏ సింబల్ ఉంటుందో తెలియదు వాళ్ళకే. ఇప్పుడు తిరుపతిలో జనసేన పార్టీ ఉంది, దానికి సగం మంది ఎట్లా చాలా వరకు అర్థం కావడంలో వాళ్ళకే, ఎందుకంటే వాళ్ళ సింబల్ వాళ్ళకే తెలియడం లేదు. కాబట్టి ఈసారి సింబల్ ఒకటే, అదే ఫ్యాన్ గుర్తు అంతే. రాజశేఖర్ రెడ్డి ఆయన తరం మళ్ళా మా బిడ్డలందరూ ఫీజు రిమాండ్ పెట్టి అందరూ బాగా చదువుకున్నారు, ఏ కష్టం లేకుండా ఆయన తరం వల్లే కొన్ని అన్ని చదువుల్లో బాగా వచ్చినారు. కానీ నడమంతరాన చంద్రబాబు నాయుడు వచ్చి వీళ్ళని ఆఫ్ చేసి 9 సంవత్సరాలు ఈ వదలకుండా ఏ ఉద్యోగాలు వదలకుండా ఆఫ్ చేసి చాలామంది అయిన దానివల్ల ఈరోజు ఒక టిప్పర్ డ్రైవరు ఎంబీ చేసుంటే ఆ డ్రైవర్కి ఎంఎల్ పోస్ట్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఇచ్చినాడు? నువ్వు 9 సంవత్సరాల్లో ఈ సొంతలో నువ్వు కానీ వదులుంటే ఉద్యోగాలు ఆయనకి ఆగేతి పట్టి ఉండదు, లేకుంటుంటే నువ్వు వదలని దానివల్ల ఈగేతి పెట్టింది. దానివల్ల ఇన్ని ఈగెత్తిన పెట్టిన దానివల్ల అతను భవిష్యత్తు బాగలేక, అతని పరిస్థితులు బాగలేక ఏ ఉద్యోగం లేక దానికి టైం అయిపోయి అప్పట్లో డ్రైవర్ అయినాడు.
దాన్ని నువ్వు కించపరచడం అంత అనవసరం లేని మాటలయ్యి. అది నువ్వు చేయకూడదు. నువ్వులే చేయలేని పని రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. మా జగన్ రోజులు ఆడపిల్లకాయలకి అన్నగా, పెద్దోళ్ళకి మనమడగా, అన్నోళ్ళకి తమ్ముడుగా, అవ్వలకి మనమడగా, వీళ్ళందరూ ఆయన్ని కోరుకొని గెలిపిస్తామని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరేడా? ఎమ్మెల్యే సంజయ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆయన ఎంత మెజారిటీతో గెలిచేదానికి అవకాశం ఉంది? మామూలుగా మొన్న ఎలక్షన్ లో గెలిచినట్టే గెలుస్తాడు సార్. లాస్ట్ టైం గెలిచినట్టే గెలుస్తాడు. తిరగలేదు ఆయనకి? ఏం తిరగలేదు. అయితే ఇప్పుడు పైన జగనానికి ఎన్ని సీట్లు వస్తాయంట? 170 గ్యారంటీ వస్తాయి. గ్యారంటీ వస్తాయా? ఇప్పుడు పోటీ చాలా గట్టిగా ఉంది. నాలుగు పార్టీలు కలిసినా ఏం చేయలేదు సార్. ఎంత మంది వచ్చినాయి కదా? ఎంత మంది వచ్చినా మెజారిటీ. ఇప్పుడు గత 2 రోజుల నుంచి పింఛన్లు అనేవి రావట్లే. పింఛన్ రాలేదంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి కదా సార్. మంత్రులు చేసే పనుల వల్ల ఆగిపోయినాయి. ఎవరు దాని కారణము? దానికి నిమ్మగడ్డ రమేష్ అయిన ఒక ఆయన, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వీళ్ళంతా కలుసుకొని పైకి లెటర్లు రాసి దాన్ని ఆఫ్ చేయగలిగారు. అంతేగాని పింఛన్ ఎందుకు కాదా సార్? ఇప్పుడు వరకు అయితే టైం టు టైం అన్ని పడ్డాయి. అన్ని పడ్డాయి సార్. ఈ నెల అయితే పింఛన్ రాల టైంకి. ఈ నెల 18,000 మాత్రం ఆగుండదు. అది కూడా వస్తుందని నమ్మకం మీద ఉండదు జనాలకి. వస్తుంది అని నమ్మకమే ఉండదు. మొత్తానికి జగనే కలుస్తారు. అయితే జగన్ జగన్ కి ఎంత రావచ్చు అంటారు? 175కి 175 వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. నీకు సంక్షేమ పథకాలు అన్ని అందాయా? అన్ని అందాయి. మాకు ఏమేమి వచ్చినాయి ఇప్పుడు వరకు? మాకు వచ్చి ఆయన చేసిన పథకాలు అన్ని వచ్చినాయి మాకు. ప్రతి ఒక్కటి వచ్చింది. టైంకి టైంకి వచ్చినాయి. ఈ సంవత్సరం మాత్రం ఆగుండే. ఏదది ఇప్పుడు 18,000 ఆటో వాళ్ళకి వస్తారు కదా, అది ఒకటి ఆగి ఉండదు. ఎందువల్ల అది ఆగి ఉండదు? ఒకటే ఆగింది. అది ఒకటే. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మేలు చేసుకుంటాయి. దాంతో పోలిస్తే ఇదే బాగుందా? బాగుంది. ఆయన చెప్పినవన్నీ చేసాడా చేయలేదా? చంద్రబాబు నాయుడు చేయలే. ఈయన అన్ని చేస్తున్నాడు. ఇప్పుడు వరకు చెప్పిన అన్నీ చేసాడు. ఈ 18,000 ఒక్కటే ఆయన దాగుండేది. అన్ని చేస్తున్నాడు. మొత్తానికి ప్రభుత్వం పోలిస్తే దాంతో పోలిస్తే ఇది బాగుంది. బాగుంది. రైతులకి అందుబాటుగా ధరలు ఇస్తున్నాడు. ఫలితాలు పంపుకునే దానికి 10 రూపాయలకి మాకు గెట్టుంది. మేము పెట్టుబడి పెట్టేదానికి ఇతను చేసిన ఒక మంది కట్టలకి పెట్టేస్తున్నాడు ఎక్కువ. ఇక కొన్నీ మాకు అందుబాటులోనే ఉన్నాయి. మొత్తానికైతే రాబోయే రోజుల్లో ఇదే కలిస్తాయి కాదు. ఇప్పుడు వాళ్ళు 3 కలిసి వస్తున్నారు కదా. 3 కలిసి వచ్చినా కూడా 70 పైన వస్తుంది. 16 మంది వచ్చినా గెలవరు. ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ సకాలంలో టైం టు టైం పడ్డాయండి? ఖచ్చితంగా. మీ లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? కృపాల. లాస్ట్ టైం ఆవిడే గెలిచారా? లేదు, వాళ్ళ నాన్న నారాయణ స్వామి. ఈసారి ఆవిడ నిలబెట్టారు. ఈసారి అయితే ఎంత మెజారిటీతో గెలిచేదానికి అవకాశం ఉంది? లాస్ట్ టైం 40,000, ఈసారి 50,000 వస్తుంది. 50 వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. క్షేత్రస్థాయిలో జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది? 130 to 140. ఈసారి ముగ్గురు ఏకమై వస్తున్నారు. వాళ్ళు ముగ్గురు కాదు, ఇంకా ముగ్గురు వచ్చినా కూడా జగనే గెలుస్తారు. అయితే ఈ గత 2 రోజులు ఏవైతే ఉన్నాయో పింఛన్ల పథకం అనేది వాలంటీర్ల ద్వారా రావడం లేదు. దానివల్ల జగన్కే ప్లస్. ఇది అది ప్లస్ జగన్కే ప్లస్. ఎందుకంటే ఆ కష్టాలు అంతా వాళ్ళకి తెలిసింది కాబట్టి ఖచ్చితంగా జగన్కే వేస్తారు. మెయిన్ వాళ్ళు కూడా వేస్తారు. అసలు రాకపోవడానికి గల కారణాలు ఏంటి? చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కుమ్మక్క వేసి వాళ్ళకి మంచి చేస్తే అది వాళ్ళకి గొప్పల. దానికోసం జీలపాటూరు విలే, జీలపాటూరు పోస్ట్, పెలకూరు మండలం, తిరుపతి డిస్ట్రిక్ట్. ఎట్లుంది మీ ప్రాంతంలో రాజకీయంగా? మా ప్రాంతంలో కేఎస్ఆర్ పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, శ్రీ కామరెడ్డి సత్యనారాయణ రెడ్డి. అతను ఎన్సిసిబి చైర్మన్, సహకార బ్యాంక్ చైర్మన్, నెల్లూరు డిస్టిక్. మా మండలంలో 10కి 10 స్థానాలు కామరెడ్డి సత్యనారాయణ రెడ్డి, వైసీపీ క్యాండిడేట్. మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరండి? మా ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య. ఆయన ఎంత మెజారిటీతో గెలిచేదానికి అవకాశం ఉంటుంది? అతను లాస్ట్ 2019 నుంచి 2024 ఎండింగ్ అతను సెకండ్ స్థానంలో మెజారిటీ, టాప్ సెకండ్ స్థాయిలో. ప్రజెంట్ దిస్ ఎలక్షన్ ఫస్ట్ స్థానంలో అతన్ని తీసుకెళ్ళిపోతాం. అయితే క్షేత్రస్థాయిలో జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది? క్షేత్రస్థాయిలో జగన్కి 175కి 175 టార్గెట్, బట్ 120 to 130 వస్తాయంటారా? కన్ఫామ్గా వస్తాయి, డెఫినెట్లీ. అయితే ప్రస్తుతం ఉండే పోటీని దృష్టిలో పెట్టుకుని మీరు ఏమంటారు? ముగ్గురు కలిసి ఏకమై వస్తున్నారు కదా, 3 పార్టీలు. ఓకే, ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఈ పార్టీ మీద? సిద్ధం సభ అని ఒకటి పెట్టాడు కదా, ఏకైక వీరుడు సీఎం జగన్మోహన్ రెడ్డి.
ముగ్గురు పొత్తులు పెట్టుకొని వస్తున్న ఏకైకగా వస్తున్న వీరుడు జగన్మోహన్ రెడ్డి. అతనికి ఎవరూ పోటీ లేడు, సింగిల్గానే వస్తాడు, సింగిల్గానే పోతాడు, ఏకైక వీరుడు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వంపై మీకు అసంతృప్తికరంగా అనిపించిందా, సంతృప్తికరంగా అనిపించిందా? సంతృప్తికరంగా. ఎందుకని? అన్ని బాగా అన్ని వర్క్ అన్ని బాగా జరుగుతున్నాయి, అన్ని పథకాలు కరెక్ట్ గా వస్తున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. సంక్షేమ పథకాలు అన్ని కూడా సకాలంలో ఇప్పటి వరకు మీకు చేరువ అయ్యాయా? అన్ని చేరువ. టైం టు టైం పడ్డాయా? అన్ని టైం టు టైం వస్తుంది. చంద్రబాబు నాయుడు చాలా మీటింగ్స్ లో అసలు అభివృద్ధి లేదు ఈ ప్రభుత్వంలో అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? చెప్తున్నారు, వాళ్ళు చెప్తా ఉంటారు, మనకు వస్తున్నాయి అన్ని కరెక్ట్ గానే వస్తున్నాయి. మీకైతే అన్ని వచ్చాయా? ఏమేమి వచ్చాయి ఇప్పటి వరకు మీకైతే? మనకు అమ్మ ఒడి వచ్చింది, తర్వాత వచ్చి పింఛన్ వస్తుంది కరెక్ట్ గా, అన్ని మొత్తం అన్ని వస్తున్నాయి పథకాలు అన్ని కరెక్ట్ గానే. రెండు రోజుల క్రితం చూసుకున్నట్లయితే పింఛన్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంటికి కూడా రావడం లేదు, దానికి గల కారణం ఏంటి? పింఛన్లు ఎందుకు రావట్లేదు అంటే వాలంటీర్ వర్క్ లో లేదు కదా ఇప్పుడు, అందువల్ల సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారు అందరు. ఎందుకు వాలంటీర్ వర్క్ లో లేదు? ఇదే ఇంకా ఎలక్షన్ కోడ్ వచ్చి అమలులోకి ఉంది కదా. అదే దానికి కారణం ఎవరు, ఎవరు కోర్టులోకి వేసేసారు? చంద్రబాబు. ఎందుకని ఆయనకి ఈ టైంలో అది పనిగా ఆ విధంగా ఎందుకు చేశారంటారు? వాలంటీర్ల వల్ల ఎలక్షన్ కి ఇది ప్రచారం అవుతుంది అనేసి ఆపిచ్చేసారు. యాక్చువల్ గా వాలంటీర్లు వచ్చి ప్రచారం అనేది చేస్తున్నారా? చేయట్లేదు. అత్త వాళ్ళు వాళ్ళ పని చేస్తున్నా కూడా ఆ విధంగా చేస్తే ప్రచారం చేస్తారనే పడంలో వేసారంటారా? అవును, అందువల్ల చేశారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? గత ప్రభుత్వంలో సంక్షేమం రాలేదన్న, ఈ ప్రభుత్వంలో సంక్షేమం అంతా బాగానే వస్తుంది. సంక్షేమ పథకాలన్నీ బాగున్నాయా? బాగున్నాయి. ఏమైనా వచ్చాయి ఇప్పుడు నీకు సంక్షేమ పథకాలు? జేవిడి బాగుంది, జేవిడి బాగుంది, ఆరోగ్యశ్రీ వాడు బాగుంది. అయితే గత ప్రభుత్వంలో ఇవేం లేవంటావు? లేవు. అయితే పరిపాలన పరంగా అభివృద్ధి పరంగా చూసినట్లయితే అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది? ఇప్పుడే బాగుంది. ఇప్పుడు అన్నిట్లో ఇప్పుడే బాగుందంట. అయితే చంద్రబాబు నాయుడు చాలా మీటింగ్ అసలు అభివృద్ధి లేదంటున్నారు, ఏమంటావు? అది ఆయన ఇప్పుడు హైదరాబాద్ ఉండేదే కదా, ఎప్పుడైనా ఒక పల్లెటూరులో గడి వెళ్తే తెలుస్తుంది. అసలు తిరగట్లేదంటావు ఆయన? అయితే అంతే. అయితే గత రెండు రోజుల నుంచి పింఛన్లు అనేవి కూడా గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా రావట్లేదు, దానికి గల కారణం ఏంటి? అది అంతగా తెలియదు, ఐడియా లేదు, ఐడియా లేదు. ఓకే, రాబోయే రోజుల్లో మొత్తానికి ఎన్ని సీట్లు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది జగన్ కి? అది మేబీ 150 వరకు అనుకుంటాం. నాట్ 175 అంటారు, బట్ 150 వచ్చేదానికి ఆస్కారం ఉంటుందా? అవును. మరి పోటీ పరంగా చూస్తే ముగ్గురు ఏకమై పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది? అది చెప్పలేం కదా బ్రో, ఓటర్ డెసిషన్, అది మన డెసిషన్ కాదు. ఓకే, మొత్తానికి మీకైతే ఈ ప్రభుత్వం పరిపాలన నచ్చిందంట? నచ్చింది. ఎక్కడి నుంచి? శ్రీకృష్ణాపురం తోటంపేట మండలం కాళేశ్వర పంచాయతీ. ఎట్లా ఉంది మీ ఏరియాలో రాజకీయ పరిస్థితి ప్రస్తుతం? మాది వైఎస్ఆర్ బాగుంది, వైఎస్ఆర్సీపీ బాగుంది, బాగుంది. అయితే రాబోయే రోజుల్లో జగన్ అన్నకి ఎన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది? 130 నుంచి 140 దాకా వస్తాయి. 130 నుంచి 140. మీ లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరండి? మాకు మధుసూదన్ రెడ్డి, బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. ఆయన ఎంత మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉంది? ఆయన 30,000 మెజార్టీ వచ్చారు. గత రెండు రోజుల క్రితం చూసినట్లయితే పింఛన్లు అనేవి గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాకుండా కొన్ని అనివార్యకరణాల వల్ల జరిగాయి. ఇంతకి దానికి కారణం ఏంటంటారు? కారణం చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటారు? వాలంటీర్లు తెచ్చి పింఛన్ ఇస్తుంటే వాళ్ళని అరికట్టుకొని చేశారు. పింఛన్లు అనేది ఇవ్వడం మానేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కక్ష జగన్ మీద, లేకపోతే ముసలి వాళ్ళ మీద అంటారా? చంద్రబాబు నాయుడు మీద కక్ష, అది చంద్రబాబు నాయుడు మీద కక్ష. చంద్రబాబు నాయుడే ఈ పింఛన్లు అనేవి ఆపేశారు అంటున్నారు కాబట్టి ఆయనకి కక్ష జగన్ మీద లేదా ముసలి వాళ్ళ మీద అంటున్నా? జగన్ మీద. అంటే 175కి 170 రావాలని చెప్పి ఆయన అంటున్నారు, మీరే 130 అంటున్నారు. 130 నుంచి 140 దాకా వస్తాయి. ఎందువల్ల పోటీ గట్టిగా ఉంటుందా? పోటీ ఏం బలమైన పోటీ ఏం కాదు, అవతల ముగ్గురు కలిసి వస్తున్నారు కదా పొత్తు పెట్టుకుని. ముగ్గురు వచ్చినా ఏం చేయలేరు. మీ ఏరియాలో ఎవరండి ఎమ్మెల్యే అభ్యర్థి? బిఎఫ్ ముసదన్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో ఆయనకి ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశం ఉంది? ఒక 35,000 నుంచి 40,000 మధ్యలో. జగన్ గారికి? జగన్ గారికి 165 వస్తుంది, 175 అనేది కొద్దిగా కష్టం, కొన్ని పొత్తులు పెట్టాయి కాబట్టి దాంట్లో ఒక 5-10 తగ్గొచ్చాము, కానీ 165 దాకా వస్తాయి. ఈ ప్రభుత్వంలో అసలు అభివృద్ధి లేదని చంద్రబాబు నాయుడు అంటున్నారు, మీరేమంటారు? అభివృద్ధి బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డిది. ఎందుకు లేకపోతే ఎన్నో పథకాలు పెట్టాడు, ఎంతో సంక్షేమ పథకాలు పెట్టారు, ఎస్సీలకి బాగా పెట్టాడు. ఇంకేం కావాలి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి బాగా ఇచ్చాడు, ఇంకేం కావాలండి? ఈ సంక్షేమ పథకాలు అనేవి టైం టు టైం అందరికీ సకాలంలో చేరుతున్నాయా? అన్ని సకాలం జరుగుతున్నాయి. అందులో సచివాలయం సిబ్బంది పెట్టాడు, ఆ సచివాలయం సిబ్బంది వల్ల అందరు ముసలి వాళ్ళు పింఛన్లకు వెళ్ళాలంటే ఎవరిని పోయి అడుక్కోవాలనేది దిక్కు తెలియకుండా ఉంది. చంద్రబాబు నాయుడు అనే 2 సంవత్సరాలు సీఎంగా ఉండేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి సీఎంగా వచ్చినప్పుడు నా అవ్వ తాతలు నా ఆడబొడుసులు ఇంటికి ఎక్కడన్నా పోయి తిరిగి డబ్బులు తీసుకోలేక
అది డోర్ డెలివరీ ఇచ్చేటట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇంకా సబ్సిడీ పథకాలు ఇంకేం కావాలా జగన్మోహన్ రెడ్డి చేసే పనులు. ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రీకాళహస్తి నియోజకవర్గం. అక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే వచ్చేసి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు. రాబోయే రోజులు ఎంత మెజార్టీతో ఆయన గెలిచేదానికి అవకాశం ఉంది? 30-35 వేలు మెజార్టీతో వస్తారు. 30-30 వేలు. గతంలో కూడా ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి? గతంలో కూడా ఆయన. అప్పుడు ఎంత మెజార్టీతో గెలిచారు? 30 వేలు మెజార్టీతో గెలిచారు. అయితే జగన్ అన్నకి ఎంత సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది? 140-150 వరకు రావచ్చు. అంటే పొత్తి ఎక్కువ ఉంది కాబట్టి, ముగ్గురు పొత్తికి వచ్చినారు కాబట్టి 175 అనేది కష్టంగా ఉండదు, కానీ 140-150 వరకు ఉంటుంది. ఈ సంక్షేమ పథకాలు అదేవిధంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థ పైన మీ అభిప్రాయం ఏంటి? గాలి గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా సిస్టమేటిక్, ఇంతవరకు ఏ గవర్నమెంట్ అయితే చూడలేదు ఈ గవర్నమెంట్లో. ఎందుకంటే ప్రతి ఇది కూడా తీసుకోవాలంటే కూడా డైరెక్ట్గా ప్రజల వద్దకు రావడం, ఏం పథకాలుగా ఉన్న ప్రజలకు అందుతూ ఉన్నాయి, ప్రజల నుంచి ఏమైనా తీసుకోవాలంటే ప్రభుత్వాన్ని చేరవేయాలన్నా కూడా ప్రతి ఇది కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక ఆనకట్టలాగా ఉంది. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? గత ప్రభుత్వంలో వచ్చే పథకాలు అసలు ఎవరికి వస్తున్నాయి, ఎవరు తీసుకున్నారు అనేది కూడా తెలియదు. కానీ ఈ ప్రభుత్వంలో మొత్తం ప్రతి ఇంటికి కూడా ప్రతి పథకం అనేది కూడా చెందింది.